నమః సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 283వ నామం ఓం గోపికా స్తన్యపాయినే నమః. సౌందర్యవంతమైనటువంటి స్వామి అవతారాల్లో పరమావధిగా చెప్పుకోదగినటువంటిది శ్రీకృష్ణ అవతారం. ఆ గోపికల యొక్క స్తన్యమును తాగినటువంటి పరమపురుషుణ్ణి అభివర్ణించేటువంటి దివ్యనామం ఇది శ్రీకృష్ణస్వామి. అసలు యశోదమ్మ దగ్గర పాలు తాగటమే చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఎందుకంటే దేవకీసుతుడైనటువంటి ఆయన యశోదమ్మ ముంగిట ముత్యమై ఆయన తాపత్రయాలను ఆ గోకులంలో హరిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ఆ తల్లికి అందిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఒక స్త్రీమూర్తి ఒక అందమైనటువంటి బాలుడిని చూస్తే వెంటనే తనలో ఉండేటువంటి మాతృత్వాన్ని గుర్తు చేసుకోవటం సహజం. ఎప్పుడైతే పరమపురుషుడు గోపబాలుడై ఆ నందవ్రజంలో అలా తిరుగుతున్నాడో గోపికలు అందరూ కూడా ఉప్పొంగినటువంటి భావావేశంతో తమ బిడ్డగా చూసుకున్నారు. తమ బిడ్డల్ని ఎలా చూసుకుంటారో లోకానికంతా నాథుడైనటువంటి ఆ శ్రీకృష్ణస్వామిని కూడా అంత ఆముష్మికమైనటువంటి సౌందర్యమూర్తిని కూడా తమ బిడ్డగా భావించారు. ఎంత గొప్ప భక్తి వారిది. అతను లేనటువంటి రోజే లేకుండా వారి యొక్క సన్యాన్ని వారు ఇచ్చి వారితో జీవనం గడిపారు ఆ పరమపురుషునితో అంటే ఆ గోపికల అదృష్ట విశేషాన్ని మనం భావన చేయాలి. ఒకప్పుడు ఆ గోపకులు అందరినీ కూడా బ్రహ్మగారు మాయం చేస్తే అప్పుడు గోవత్సలు ఆ యొక్క గోపబాలుడుగా పరమపురుషుడు మారిపోయాడు. కానీ గోపబాలురంతా కూడా కొద్దిగా పెద్ద వయసు వచ్చాక ఆ సంఘటన జరిగింది. కానీ మరి అంతకుముందే వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నప్పుడు మరి యశోదమ్మ బిడ్డను చూస్తే చక్కగా ఓసారి ఎత్తుకోవాలని, ఆ బిడ్డ తమ దగ్గర పాలు తాగితే ఓసారి ఆ మాతృత్వానికి పరమావధిగా వాళ్ళు భావన చేశారు. వారిలో ఉండేటువంటి అమాయకత్వానికి అంతా కూడా స్వామి లొంగిపోయాడు. ఎందుకంటే భగవాన్ భక్తవత్సల, ఎవరు ఎటువంటి కోరిక కోరితే అది ధర్మబద్ధమై ఉంటే దానికి లొంగిపోయేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అంటే గోపికల యొక్క స్తన్యము తాగటమే కాదు, ఆ తర్వాత పెరిగినటువంటి ఆ స్వామి వారందరి ఇళ్లలో ఉండేటువంటి పాలు పెరుగు తనదిగానే భావించాడు. అంత స్వతంత్రంగాను తాను పుచ్చుకున్నాడు. అయితే వాళ్ళు తాము ఇవ్వాలి అని చెప్పి భావించారు కృష్ణుడికి. నాది ఒకళ్ళు ఇవ్వటం ఏమిటి, ఇది ఆయన భావన. ఎందుకంటే అణువు నుంచి అజాండమన్న నిండినటువంటి పరమపురుషుడు అంతా కూడా ఈ విశ్వమంతా తనదే అని చెప్పి తెలిసినటువంటి ఆయన తనదిగా తన వస్తువును చేసుకోవడంలో ఉండేటువంటి స్వారస్యాన్ని ఆయన అనుభవిస్తూ ఆ లీలలను ప్రదర్శించారు. అయితే మాది మాది అని అనుకున్నారు వాళ్ళేమి. ఈశావాస్యోపనిషత్తు చదువుకున్నారు.